Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. విశాఖ ఆక్టోపస్ జోస్యం వచ్చే ఏడాదే ఎన్నికలట. వినేవాడు ఏదో అయితే అన్న చందంగా సాగుతూ ఉంటుంది అనుకూల మీడియాలో సబ్బం హరి ప్రసంగాల పర్వం. విశాఖ ప్రవక్తగా పేరుగాంచిన సబ్బం హరి తాజాగా మరోసారి జమిలి ఎన్నికలు, జగన్ జైలు, నెక్స్ట్ ఏపీ సీఎం వంటి అంశాలపై తనదైన ప్రసంగాలు చేశారు. తనకన్నీ తెలుసు, తాను అన్నవన్నీ జరిగిపోతాయి అనేది చెప్పాలనే తాపత్రయమో లేక అనుకూల మీడియా గేమ్లో భాగమో తెలియదు గాని ప్రస్తుతం ఆ దిశగా ముందుకు పోతున్నారు. అవును, తాజాగా ఒక ప్రముఖ అనుకూల మీడియాలో ప్రసంగించిన సబ్బం హరి రాష్ట్రంలో 2021 చివరిలో కానీ 2022 మధ్యలో కానీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఆ సమయానికి ప్రభుత్వంలో జగన్ ఉండడు. ఇప్పటికిప్పుడు ఏదైనా జరిగితే భార్య భారతిని, ఆలస్యమైతే తల్లి విజయలక్ష్మిని ముఖ్యమంత్రిని చేసేస్తారు. ఏది ఏమైనా 2022 నాటికి దేశంలో జమిలి ఎన్నికలు జరగడం ఖాయమని చెప్పుకొచ్చారు. ఇక్కడ సబ్బం హరి మాట్లాడిన వాటిలో ముఖ్యంగా ఎన్నికల సంగతే తీసుకుంటే మరో సంవత్సర కాలం దాటితే ఎన్నికలు రావచ్చని, ఆ విషయంలో జగన్కి ఉన్న ఇబ్బంది ఏమీ ఉండకపోవచ్చు, ప్రస్తుతం ఏపీలోని జనాల్లో జగన్కు అలా ఉంది, మరి టీడీపీ పరిస్థితి ఏంటి, నిజంగా వెంటనే ఎన్నికలు వచ్చేస్తే జమిలీకి చంద్రబాబు అంటుకో రెడీ అవుతారా, సబ్బంకే తెలియాలి. ఈ విషయాలు చంద్రబాబు కూడా ప్రత్యేకంగా చెప్పి జాగ్రత్త పరచాలని కోరుకుంటున్నారు అభిమానులు.